ఉపాధి కోసం కడుపు కట్టుకుని దాచుకున్నదంతా ఏజెంట్ చేతిలో పోసి మరీ ఎడారి దేశానికి వెళ్తున్న వారిలో 90% మంది దారుణంగా మోసపోతున్నారు. గంపెడాశతో గల్ఫ్ వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా మహిళ కువైట్లో 5 ఏళ్లుగా చిత్రవధ అనుభవిస్తోంది. అయిన వాళ్లకు దూరమై కువైట్ ఆసుపత్రిలో దయనీయమైన పరిస్థితిలో ఉందామే. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన బళ్ల పద్మ ఉపాధి కోసం 2010లో కువైట్ వెళ్లింది. అప్పటికే వివాహమైన పద్మకు ఓ కుమార్తె కూడా ఉంది. వెళ్లిన 2 ఏళ్ల వరకు పరిస్థితి బాగానే ఉంది. 2012 తరువాత ఆమె నుంచి సమాచారం ఆగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారందరినీ తమ బిడ్డ గురించి అడిగేవారు. ఎలాంటి సమాచారం రాకపోవడంతో పద్మ మరణించి ఉంటుందని భావించారు. ఇదే జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సభ్యులు ఇటీవల కువైట్ ఆసుపత్రిలో ఓ తెలుగు మహిళ ఉందని తెలుసుకుని ఆమెను కలిశారు. పద్మ అని నిర్ధారణకు వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పద్మను యజమానులు చిత్రహింసలకు గురి చేసినట్టు ఆమె ఒంటిపై దెబ్బలు చూస్తే తెలుస్తుంది. గత వారమే ఇంట్లోంచి పారిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. వారు పడ్డ బాధలు మనకెంతో బాధను కలిగిస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్న ఆమెని పరామర్శించడం, ఆవిడ గురించి మొత్తం వివరాలు తెలుసుకోవడం, అదేవిధంగా స్వదేశానికి పంపడం ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషి నేను వదిలించలేను. అదేవిధంగా మరి ఈరోజు ఇలాంటి రావసాంధ్రులను బాధ పెడుతున్న ఇతర దేశాల గురించి మన సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి చర్యలు తీసుకుని పద్మ తండ్రి ఇసాక్ బెంగతో ప్రాణాలు కోల్పోగా తల్లి అనారోగ్యానికి గురయ్యింది. పద్మ కుమార్తెకు ఇప్పుడు 13 ఏళ్లు. వీరిద్దరిని పద్మ సోదరి చూసుకుంటోంది. దెబ్బలతోటి ఎప్పుడెప్పుడో దెబ్బలు ఉన్నాయండి. కాళ్ళండి కాలిపోయి, చేతులన్నీ కాలిపోయి అది దెబ్బలతో బయటపడుతుందండి. హాస్పిటల్లో ఉందండి ఇప్పుడు అమ్మాయి కోవిడ్లోను. ఆ అమ్మాయి దయించి మీరు అందరు కలిసి అమ్మాయిని ఎవరైనా ఇంటికి పంపించే సహాయం చేయండి మీరు అందరూ. అలా అమ్మ ఇంకేం బాగా పాడైపోయింది. వెంకటేష్ కూతురు కోసము ఆ నాగరైతే 3 నెలలు మంచి మీద చనిపోరండి. అలా అమ్మ ఇప్పుడు ఎవరు ఆదరలేరండి. ఆ అమ్మాయిని దయించి మీరు తొందరగా పంపించలే. మీరు అందరూ ప్రయత్నం చేసి ఇలా కూడా తొందరగా పంపించేయండి అమ్మాయిని. మీకు అందరికీ అందరండి. పద్మను ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు చొరవ చూపాలని పాలకులను వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. హరీష్ కుమార్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, రాజమండ్రి.